టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది సినీ వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు అందులో కొందరు బడా హీరోలుగా ఎదిగిపోయారు ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కూడా తన కుమారుడు మోక్షజ్ఞు ను హీరోగా పరిచయం చేస్తాడని ఎప్పుడో ప్రకటించాడు కానీ ఇప్పటి వరకు అది జరగలేదు దీంతో నందమూరి అభిమానులు అతడి రాక కోసం వేచి చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మోక్షజ్ఞ మొదటి సినిమా ఫిక్స్ అయినట్లు దానికి దర్శకుడు కూడా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున తన కుమారులను ఎప్పుడో హీరోలుగా పరిచయం చేశారు ఈ క్రమంలో బాలకృష్ణ కూడా తన కొడుకు మోక్షజ్ఞం కూడా సినిమాలోకి తీసుకువస్తారని చాలా ఏళ్ల నుంచి వార్తలు వచ్చాయి అందుకు అనుగుణంగా కొన్నేళ్ల క్రితం బాలయ్య అధికారికంగా ప్రకటన చేశారు దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ గా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇటీవలే ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది దీని ప్రకారం అతడు ప్రముఖ నటన శిక్షకుడు సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాడట ఇది తెలిసిన తర్వాత అతడి ఎంట్రీ పై మరిన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చేస్తున్నాయి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పై తరచు ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా అతడి తోలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది అతి త్వరలోనే అంటే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతోందట దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం మోక్షజ్ఞ మొదటి చిత్రం గురించి న్యూస్ లీక్ అయిన వెంటనే దాన్ని రూపొందించే డైరెక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది ఈ సినిమాను బాలయ్యకు ఎంతో ఇష్టమైన దర్శకుడు క్రిష్ జాగర్ల పూడి తెరకెక్కించబోతున్నాడట ఇప్పటికే అతడు కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టి సినిమాను అనౌన్స్ చేస్తారట